ஸ்ரீராமகிருஷ்ணாயதே நமஹ. சுவாமி விவேகானந்தா சாத்யபுத்த ஸ்தாபனையிலோ శ్రీశైలం రోడ్లో కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రీతమ్మ ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారి యొక్క సహకారంతో స్వామి వివేకానంద స్టూడెంట్స్ అనాశ్రమాలయం మరియు శ్రీ రామకృష్ణ వృద్ధాశ్రమానికి ఒక 15 చిన్న స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి ముందుగా మన ఎమ్మెల్యే గారి హృదయపూర్వకటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదే స్ఫూర్తితో మేము శ్రీ రామకృష్ణ వృద్ధాశ్రమము స్వామి వివేకానంద స్టూడెంట్స్ అనాశ్రమాలయం కూడా నిర్మాణము చేపట్టినాము. నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొన్న ఒక బోరు వేసాము. ఆ బోరు వేస్తే ఆ బోరు వాటర్ విపరీతంగా వచ్చాయి. విపరీతంగా వాటర్ రావడంతో మాకు ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. ఈ యొక్క పేద ప్రజలకి శ్రీశైలం పోయే మండాది రోడ్లో ఉండే పాదాచారులకు కూడా మేము ఉచితంగా ఒక మంచినీటిని సపోర్ట్ అయ్యే ఉద్దేశంతో పెద్ద వాటర్ ట్యాంకి నిర్మించాం. రోడ్డు పక్కన రోడ్డు పక్క వాటర్ ట్యాంకి నిర్మించి ఉచితంగా ఆ యొక్క మంచినీటిని కూడా మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో పెద్ద వాటర్ ట్యాంకి నిర్మించాం. ఎటువంటి మనం మా మాచల పట్టణంలో పేద ప్రజలకి వయోవృద్ధులకి నిత్యం 3 కోట్ల అన్నదానం చేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఈ వాటర్ ఉచితంగా ఇచ్చేస్తే మనకు బాగుంటుంది. నీరే జీవాధారం, నీరే ప్రజలకు ప్రాణాధారం అనే శుద్ధితో మేము కూడా మంచినీటి ఉచితంగా ఇవ్వాలి ఉద్దేశంతో ఈ వాటర్ ట్యాంకిని నిర్మించాం. దాతల యొక్క సహకారంతో ఈ యొక్క వాటర్ ట్యాంక్ని రేపు ఉగాది రోజు మన ప్రియతమ ఎమ్మెల్యే ప్రభుత్వ సిపి అయినటువంటి పిల్ల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఉగాది రోజు శనివారం 10 గంటలకు ఆయన యొక్క అమూల్య హస్తాల మీదుగా మేము ఈ యొక్క వాటర్ ట్యాంక్ని ప్రారంభించబోతున్నాం. ఈ యొక్క ఉచిత తాగునీటి కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రోగ్రామ్కి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి మేము ప్రార్థిస్తున్నాం. అందరూ ఆహ్వానితులే కాబట్టి అందరూ కొన్ని చేతనిస్తే త్వరలోనే ఈ రామకృష్ణ వృద్ధాశ్రమము స్వామి వివేకానంద స్టూడెంట్స్ అనాశ్రమాలయం కూడా త్వరలోనే పూజ చేసి ఈ యొక్క ప్రజలకు కూడా పిల్లలకు అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై.